కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ మంగళూరు మెయిల్. రచయిత శ్రీ ఎన్ఆర్ చందూర్గా ప్రసిద్ధి చెందిన చందూరి నాగేశ్వరరావు గారు. ప్రసిద్ధ రచయిత్రి మాలతీ చందూర్ గారి సహచరులైన చందూర్ గారు కథావీధి, మాలి, జగతి పత్రికలకు సంపాదకులుగా వ్యవహరించేవారు. క్షీరసాగరం వీరి కలం పేరు. ఎన్ఆర్ చందూర్ గారి కథలు మంగళూరు మెయిల్, పూసల మేడ, సీతతో సినిమాకి, సీతాఫలాలు, రాధ నవ్వింది మొదలైన సంపుటాలుగా వెలువడ్డాయి. ప్రస్తుత కథ మంగళూరు మెయిల్ 1952 భారతి మాసపత్రికలో ప్రచురితమైంది. కథ వినిపించే ముందు చిన్న మాట. ఇంతకుముందు ఒకటి రెండు సందర్భాల్లో ఈ మాట పంచుకున్న జ్ఞాపకం, అయినా మరోసారి. కొన్ని కథలు వినిపించేందుకు వీలుగా ఉండవేమో, ఎవరికి వారు చదువుకుంటే బాగుంటాయి అనిపిస్తాయి. ఈ కథ కూడా అలాగే అనిపించింది. కానీ ఎన్ఆర్ చందూర్ గారి పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది మంగళూరు మెయిల్. మరి అటువంటి కథని ఈ విధంగా పంచుకోవాలి అన్న నా కోరికే ఈ వినిపించే ప్రయత్నం. స్వయంగా రచయితే అంటారు కథా ప్రారంభంలో. జీవితం పుస్తకంలోని ఒక పుటను తెరిచి పాఠకుని ముందు పెడుతున్నప్పుడు అందులో కథా లక్షణాలు లేకపోవచ్చు అని, అయినా ఆ పుటను వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. మరి వినండి ఎన్ఆర్ చందూర్ గారి కథ మంగళూరు మెయిల్. బొంబాయి మెయిలు, కలకత్తా మెయిలు, బెంగళూరు మెయిలు మొదలైనవన్నీ ఒక ఎత్తు, మంగళూరు మెయిల్ ఒక్కటే ఒక ఎత్తు. మంగళూరు మెయిల్ అంటే నాకు మహా చెడ్డ కోపం. నన్ను అన్యాయం చేసింది అది. దాన్ని చూస్తేనే కడుపులో చెయ్యి పెట్టి కలిసినట్లవుతుంది. మంజులత, మంజుల, మంజు, మూడు నామాంతరాలు. మంజుల ఈనాడు ఒట్టి స్మృతి, చల్లటి వేళ తలుచుకోవలసిన కమ్మటి జ్ఞాపకం. కాలం గడిచిన కొద్దీ మనుషులు స్మృతులుగా మారిపోతారు. కడపటికి జీవితంలో మిగిలేవన్నీ స్మృతులే. కొన్ని బాధించేవి, కొన్ని సేద తీర్చేవి, మరికొన్ని జ్ఞాపకాలు మైలురాళ్లలా జీవిత నడకని లెక్కిస్తాయి. మంజుల స్మృతి మైలురాయి కాదు, అదొక అపూర్వానుభవం, ఒక కాంతికిరణం. పుష్కరం పైన అవుతుంది కానీ ఇప్పటికీ మంజుల కళ్ళ ముందు మెసులుతూనే ఉంది. మంగళూరు మెయిల్ సెంట్రల్ ప్లాట్ఫారం మీద కనిపించినప్పుడే కాదు, ఏ మలయాళపు అమ్మాయి కనిపించినా మంజు ఆమెలో లీలగా గోచరిస్తుంది. మంజు నా హృదయంలోని హృదయం. ఆమె గురించి కథ అల్లడం చాలా కష్టం. కథ అల్లేందుకు తగినన్ని సన్నివేశాలు మా ఇద్దరి మధ్య కానీ మా చుట్టూతా కానీ లేనేలేవు. జీవితంలోని వ్యక్తులు కథలో పాత్రలకి మళ్ళే ఒక ఒరవడిని అనుసరించి నడవరు. కథాపాత్రలు ఒక పరిణామాన్ని బట్టి పెరిగి పెద్దవవుతాయి. జీవిత వ్యక్తులతో అలా కుదరదు. వారు ఎక్కడో ఎప్పుడో అమాంతం తటస్థపడి వారికి అనుగుణంగా మన జీవన క్రమాన్ని మార్చడానికి ప్రయత్నించి ఫలితంతో ప్రమేయం లేకుండా టుపుక్కున మాయమవుతారు. కథాపాత్రలు రచయిత ఇష్టానుసారం నడుస్తాయి. జీవితంలో మనుషులు వాళ్ళ ఇష్టానుసారమే నడుచుకోలేరు. పరిస్థితుల ఒత్తిడి ప్రకారం నడవలసిందే. అంచేత జీవితంలోని ఒక పుటని తెరిచి పాఠకుని ముందు పెడుతున్నప్పుడు అందులో
కథా లక్షణాలు లేకపోవచ్చు. 12 ఏళ్ళో 14 ఏళ్ళో అయ్యింది. ఒక హోటల్లో 3 అంతస్తు మీద 9వ నంబర్ గదిలో ఉంటున్నాను. టర్నీ జ్యూలోని కథాభాగం నాకు జ్ఞాపకం లేదు, కానీ ఆ కథ చదివి కన్నీళ్లు కార్చింది ఆ గదిలోనే. డాస్టోవ్స్కీ క్రైమ్ అండ్ పనిష్మెంట్ చదివి ఒక రోజల్లా అన్నం మానేసింది అక్కడ ఉంటున్నప్పుడే. ఈనాడు హృదయం అలా స్పందించదు, తర్కిస్తుంది, ఇతర గ్రంథాలతో పోలుస్తుంది. అసలు రసాస్వాదనలోనే బోలెడంత తేడా. ఆనాడు లేత గుండె, ఈనాడు ఒక రకంగా రాతి గుండె, పాషండుణ్ణి కాకపోవచ్చు. ఆ కరకుతనాన్ని ఐరన్ ఇన్ ది సోల్ అని నాకు నేను సమర్థించుకోవచ్చు. లేత గుండె కాలంలో ప్రథమ యవ్వనపు దినాల్లో నేను ఆ హోటల్లో ఉంటుండేవాణ్ణి. హోటల్లో పెర్మనెంట్గా ఉండడం తమాషాగా ఉంటుంది. పెర్మనెంట్ అంటే ఎల్లకాలము కాదు, 6 నెలల్లో సంవత్సరమో మనం ఒక్కళ్ళమే పెర్మనెంట్గా ఉంటుంటాం, మిగతా వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు. ఏ రోజుకు ఆ రోజు కొత్త మొహాలు కనిపిస్తాయి. అదీ కాక పట్టణ హోటళ్లలో దినము ఏదో ఒక విశేషం ఉండక మానదు. పట్టణం చూద్దామని వచ్చే పామర్లు, లేచిపోయి వచ్చే జంటలు, వ్యాపార రీత్యా వచ్చేవారు, ఊసిపోక గుర్రపందాల కోసం వచ్చేవారు, రకరకాల మంది. వీళ్ళందరూ 4 రోజులుంటారు, వారం రోజులుంటారు. మనం పెర్మనెంట్గా ఉంటున్నప్పుడు హోటల్ వాళ్ళు వీళ్ళందరి మీద కంటే మన మీద ఎక్కువ శ్రద్ధాభక్తులు చూపడం సహజం. అదే సేఠ్జీ, ఆయన అనుచరవర్గం నా పట్ల చూపుతూ ఉండేవారు. 2 రోజులకు ఒకసారైనా నా గదికి వచ్చి యోగక్షేమాలు కనుక్కొని వెళ్తుండేవాడు సేఠ్జీ. వ్యాపారంలోని సులువు బలువులు చెప్పుకునేవాడు. నిజానికి నేను మిగతా వారందరికి మళ్ళీనే ఒక కస్టమర్ని, కానీ సేఠ్జీ నన్ను తనవానిగా భావించేవాడు. ఆ మిత్రత్వ ధోరణి వల్ల నాకు పెద్ద కలిసొచ్చిందేమీ లేదు. సేఠ్జీ ఫ్రెండ్ని అయినా కాకపోయినా నౌకర్లు వాళ్ళకందే టిప్స్ని బట్టి నా పనులు సక్రమంగానే చేస్తారుగా. హోటల్లో ఎందుకుంటున్నారు అని అడగండి, అది నా ఇష్టం, ఉంటున్నాను. కథలు రాసేవాణ్ణి, అచ్చయ్యేవి కూడాను. పుస్తకాలు చదివేవాణ్ణి, తిని తిరిగేవాణ్ణి. తడుముకోవలసిన అవసరం లేనంత డబ్బు బ్యాంకులో ఉండేది. ఆ రోజుల్లో నా గదికి ఒక్కడే స్నేహితుడు వస్తుండేవాడు. దారుణం కాదు ఇలాంటి మహానగరంలో ఒకే ఒక్క స్నేహితుడిని కలిగి ఉండడం. కానీ వెంకటపతి ఒక్కడే ఆ రోజుల్లో స్నేహితుడు. వెంకటపతిని పతి అని పిలవాల్సిందే, వెంకటపతి అనకూడదు. వెంకటపతి అని అంటే ఈ జన్మకి తనకి ఏ జంట యోగ్యత ఉండదట, ఇప్పుడు ఉండేడిసినట్టు. న్యూమరికల్గా అంతేనట. ఏమైతేనే ఈ పతి జీవితం ఒక ట్రాజిడీ, అతనిది నిత్య దరిద్రం. దినము అతని చేతుల మీదుగా 60-70 వేలు తిరుగుతున్నా సాయంత్రం కాఫీకి డబ్బులుండేవి కాదు. అతని ఉద్యోగం బ్యాంకులో క్యాషియర్ పని. వారానికి అథవా ఒకసారైనా 4-5 అప్పు కింద తీసుకెళ్లేవాడు నా దగ్గర నుంచి. ఆ చిల్లర మొత్తాలన్నీ కలిపి 40-50 అయిన తర్వాత ఒక అనా స్టాంప్ అంటించి నోటు రాసేవాడు. అలా 2-3 నోట్లు రాశాడు. ఒక్కదాని మీద 1 రూపాయి కూడా చెల్లు వేయలేదు. పాపం అతనికిద్దామనే ఉండేది, డబ్బు మిగిలేదు కాదు. సూక్ష్మంలో చెప్పాలంటే వెంకటపతిని స్నేహితుడు అనడం కూడా అసందర్భమే. నాతో అవసరం ఉండేది కనుక నన్ను పట్టుకు తిరిగేవాడు. మంజులత కథ మొదలుపెట్టి సేఠ్జీ గురించి, వెంకటపతి గురించి తెగ చెప్తున్నాను. సేఠ్జీ నేనుంటున్న హోటల్ యజమాని, వెంకటపతి నాకు ఆనాడున్న పరిచయుడు. ప్రతి ఒక్క సాయంత్రం 6 గంటలకి నా గదిలోకి వచ్చి బీడీ మరి కాస్త గట్టిగా పీల్చి, సిగరెట్ల కంటే బీడీలే ఎక్కువ ఇష్టం అతనికి, 5వ నంబర్ గదిలో రామచిలక ఉందే అన్నాడు. నాకు వెగటు తోచింది. స్త్రీని చులకనగా మాట్లాడడం నాటికి నేటికి కూడా నాకు రుచించదు. ఆమె కట్టు బొట్టు
మనకి నచ్చనంత మాత్రాన రామచిలక అనడమేనా? ఎవరో అమ్మాయిని అంత సులువుగా అనగలిగినవాడు తన చెల్లెలనో భార్యనో అదే మాట పరాయివాడంటే సహించగలడా? నాలుగు పెట్టాను వెంకటపతికి. కిమ్మనకుండా ఊరుకున్నాడు. ఏమైనా ఆడవాళ్ళని అంత తలకెక్కించుకోకూడదు అన్నాడు వెంకటపతి. ఈశ్వరుడి కంటే దిగివచ్చామా? ఆయనని మించిన గల్లం కాం కదా అన్నాను. ఇంతలో సేఠ్జీ వచ్చి వెంకటపతి ఉన్నాడని సంశయించి వెళ్ళిపోయాడు. పతి, నేను ఆ సాయంత్రం సినిమాకు వెళ్ళాం. నేను రాత్రి 9 గంటలకు హోటల్కి వచ్చేటప్పటికి సేఠ్జీ నా గది ప్రాంతాల తచ్చాడుతున్నాడు. 7 అయ్యే వేళకి ఇంటి దగ్గర హాజరై భార్యని బీచ్కి తీసుకువెళ్ళే అలవాటు అతనికి. ఇవాళ ఏదో కొంప మునిగినట్లుంది. మీకోసమే వెయిట్ చేస్తుంటాను సార్. ఏమిటి విషయం? 5 నంబర్ చూస్తిరా అందయ్య, ఖాతాల నుంచి కానం అమ్మ ఇరికిరాంగో 18 రూపీస్ 12 యనాస్ డ్యూ. మిగతా సంభాషణ సేఠ్జీ పలుకుల్లో చెప్పను, నా మాటల్లో చెప్తాను. 5వ నంబర్ గదికి రామనాథ్ అనే ఆయన 5 రోజుల క్రితం బొంబాయి నుంచి వచ్చేట. రాగానే 10 రూపాయలు అడ్వాన్స్ ఇవ్వమంటే 5 రూపాయలు ఇచ్చి మిగతాది మర్నాడిస్తానన్నాడు. మొదటి 3 రోజులు తను ఒక్కడే ఉన్నాడు. 2 రోజుల క్రితం మొన్న సాయంత్రం ఆ అమ్మాయి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చింది. డబ్బుకి ఒత్తిడి చేస్తే ఈ పూట ఆ పూట అని మొహం చాటేస్తున్నాడు. నిన్న సాయంత్రం సేఠ్జీ గది ఖాళీ చేయమన్నాడు డబ్బు ఇవ్వకపోవడం వల్ల. ఇవాళ పొద్దున్న కాఫీ ఇడ్లీ సప్లై చేశారు సేఠ్జీ రాకపూర్వం. భోజనం సప్లై చేయవద్దన్నట్ట సేఠ్జీ తను వచ్చిన తర్వాత. అయ్యలేడు, అమ్మ ఒక్కతే ఉందని తెలుసుకుని జాలిపడి మధ్యాహ్నం టిఫిన్ పంపించాడు. అమ్మ టిఫిన్ తిరగొట్టి కాఫీ మాత్రం పుచ్చుకుంది. పొద్దున్న 7 గంటలకి వీధి మీదకెళ్ళిన రామ్నాథ్ ఇప్పుడు రాత్రి 9 అయింది, ఇంతవరకు రాలేదు. తనకేమి చెయ్యాలో పాలుపోకుండా ఉంది. వీళ్ళిద్దరినీ హోటల్ నుంచి గెండించడం ఎలా? తనకి రోజుకి 3 రూపాయలు నష్టం. సేఠ్జీ, ఈ రాత్రికి వాళ్ళిద్దరికి భోజనం పంపండి. ఆ అమ్మాయికి పొద్దుటి నుంచి తిండి లేదనుకుంటాను. మీరింటికి వెళ్ళిపోండి. రాత్రి 12 గంటలకైనా ఆ రామ్నాథ్ రాకపోడు. నేను రాత్రి 2 గంటల దాకా చదువుకుంటూ ఉంటాను కనుక ఆయన వ్యవహారం ఏదో తెలుసుకుని రేపు పొద్దున్న మీకు చెప్తాను. ఆడది, ఆ పిల్లని పస్తు ఉంచడం మనకు దోషం. సేఠ్జీకి నా మాట మీద గురి కనుక నేను చెప్పినట్లు చేశాడు. ఆ రామ్నాథ్ రాత్రి 11 గంటలకి పిల్లిలా చక్కా వచ్చాడు. మనిషి సన్నగా ఊచలా ఉంటాడు. పక్షి ముక్కు, చామన ఛాయ, తరుముకొస్తున్న తోడేల నుంచి పారిపోతున్నట్టుంటుంది అతని మొహం. వర్చస్సేమీ లేదు కానీ ఆ కనురెప్పల్లో తీక్షణత, ఆవేదన ఉన్నాయి. వయసు 22-23 కంటే ఎక్కువ ఉండదు. వరండాలో 2-3 సార్లు పచారులు చేశాను. వాళ్ళ గత్తెలుపు ఓరవాకిలిగా ఉంది. అతి నెమ్మదిగా మాటలు చెప్పుకుంటూ భోజనాలు చేస్తున్నారు. వెంకటపతికి రామచిలకలా కనిపించిన అమ్మాయి పీలగా రోగిష్టిలా ఉంది. 17 ఏళ్ళుంటాయేమో. సర్వసామాన్యమైన చీర కట్టుకుంది. భార్యాభర్తలిద్దరూ ఒకళ్ళనొకరు నాకు తెలియని భాషలో దబాయించుకుంటున్నారు. భోజనమయ్యాక రామ్నాథ్ సిగరెట్ ముట్టించి వరండాలోకి వచ్చాడు. దూరంగా నుంచున్న నన్ను చూసి కొద్దిగా కలవరపడ్డాడు. ఆ కాల్చుకోవడం గదిలోనే కాల్చుకోక బయటకెందుకు వచ్చానా అన్నట్టుంది అతని మొహం. ట్రాములు బస్సులు ఆగిపోయి చాలాసేపు అయింది. నిర్జన వీధుల్లో అక్కడక్కడ రిక్షాలు మాత్రం సంచారం చేస్తున్నాయి. రైల్ ఇంజిన్ అప్పుడప్పుడు కూస్తోంది. పేమెంట్ కుటుంబాల వంక బాధగా చూస్తున్నాను. రామ్నాథ్ని ఎలా పలకరించడమా అని నేను అనుకుంటూ ఉండగా అతనే నన్ను పలకరించి నా భుజాల మీద బరువుని కిందకి దించాడు. మా ఆవిడ చెప్పింది, మీతో సేఠ్జీ ఏమిటో చెప్తున్నాడటగా. తను నమ్రతగా ఉండటం పోయి పెద్ద కబుర్లాడుతున్నాడే ఈ పెద్ద మనిషి అనుకున్నాను లోపల. నాతో ఏమీ చెప్పలేదు, రామ్నాథ్ అంటే మీరే కదూ, మీకోసం వెయిట్ చేస్తున్నాను అన్నాడు. ఆ మాట ఆ మాటతో 1 గంటలో కథ బయటపడింది. రామ్నాథ్ నన్ను పరిచయం చేశాడు మంజులతకి.
రామనాథైనా పైకి పొగరుమూతలా కనిపించాడు గాని ఆంతర్యంలో మంచివాడే. బక్క చిక్కి ఉన్న మంజులతది ఆకర్షవంతమైన ముఖం, ఆమె అందమంతా కనుబొమ్మల్లో ఉంది. కనుకొలుకుల్లోని కాంతిరేఖ చెక్కిలి సొట్ట దగ్గర విల్లంబులా తిరుగుతుంది. గడ్డం ఒక చూపు వాసి పొడవు, సిల్కులాటి జుట్టు బాబ్ చేయించుకుంది. చీరా జాకెట్టు చవకధరవి, ఎర్రటి దుద్దులు మినహా నగ నాడం ఒంటిమీద లేవు. బాగా జబ్బుపడి లేచిన మనిషి, తమిళంలోనూ ఇంగ్లీష్లోనూ కలిపిగొట్టుగా మాట్లాడేది. రామ్నాథ్ మీద ఆమెకున్న అనురాగం క్షణక్షణానికి చూపులో, సైగలో, మాటలో వ్యక్తమవుతూనే ఉండేది. అస్వస్థురాలు కనుక మంజులత మంచం మీద పడుకుంది. రామ్నాథ్, నేను కుర్చీల్లో కూర్చున్నాం. అతను 11:15కి మొదలెట్టిన కథ పూర్తయ్యేటప్పటికీ 1:30 అయింది. అంతవరకు మంజులత 2 కళ్ళు తెరుచుకు చూస్తూనే ఉంది మా ఇద్దరి వంక. ఆమెను నిద్రపోమని అతను చెప్పాడు, నేను చెప్పాను. నిద్ర రావడం లేదు, నిద్రొస్తే మీరు చెప్పాలా అంది. రామ్నాథ్, మంజులత ఒకరినొకరు తీవ్రంగా ప్రేమించుకున్నారు. వివాహానికి కులాలేగాక శాఖలు కూడా సరిపడాలిగా. మంజులత కంటే రామ్నాథ్ కొంచెం తక్కువ కులంవాడు. మంజులత తల్లిదండ్రులు కాస్త కలవాళ్ళు. అంచేత కులం తక్కువ, ధనం తక్కువ ఉన్న రామ్నాథ్తో ఎలా సరిపెట్టుకుంటారు? కూతురికి కట్టడులు ఏర్పాటు చేశారు. తత్ఫలితంగా ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకున్నారు. మధురలో డాక్టర్ చేస్తున్న మంజులత అక్కగారు కూడా ముక్కు మీద వేలేసుకుంది. బొంబాయిలో టైపిస్ట్గా చేరాడు రామ్నాథ్. 3 ఏళ్ళు 3 రోజుల్లా గడిచిపోయాయి. ఆరోగ్యం చెడిపోయింది. మద్రాసులో ఉన్న రామ్నాథ్ పినతండ్రి వారికి సాయం చేస్తానన్నాడు. మంజులతని మొట్టమొదట తన పినతండ్రి గారింటికే పంపించాడు రామ్నాథ్. పినతండ్రి, పినతల్లి ఆమెని హాస్పిటల్లో చేర్పించి స్త్రీల వ్యాధి తాలూకు ఆపరేషన్ అయిన తర్వాత బొంబాయిలో ఉద్యోగం మానుకు మద్రాసు రమ్మని రామ్నాథ్కి రాశారు. రామ్నాథ్కి ఆ మాత్రం ఉద్యోగం ఇక్కడ దొరకపోతుందా అనుకున్నారు. ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటాం అనుకున్నారు. అనుకోకుండా ట్రాన్స్ఫర్ అయింది ఆ పినతండ్రికి. అంతకీ ఆయన రామ్నాథ్ని 2-3 కంపెనీలకి తీసుకెళ్ళి పరిచయం చేశాడు. రేపో మాపో ఉద్యోగం రాకపోదు, ఈ మందులకి మాకులకి మంజులత ఒంటి మీద ఉన్న బంగారం యావత్తు అమ్మేయవలసి వచ్చింది. 2 గంటలకి నా గదిలోకి వెళ్ళి పక్క మీద పడుకున్నానే కానీ ఒక పట్టాన కునుకు రాలేదు. లోకంలో ఎంత బాధ, ఎంత నిస్సహాయత! ఏమైపోతారు వీళ్ళిద్దరూ? ప్రేమించి పెళ్లి చేసుకోవడం బట్టే కదా వీళ్ళకిన్న అవస్థలు. కాన్నూరులోనో మంగళూరులోనో ఉన్న మంజులత తండ్రికి వీళ్ళ మీద అంత కక్ష ఎందుకు? పితృహృదయం, వాత్సల్యం, దయాదాక్షిణ్యాలు ఇవెక్కడా? అలాంటివి ఉన్నాయా అసలు పుస్తకాల్లో మినహా? ప్రతి మనిషి తెలుసో తెలియకో స్వంత లాభం కోసమే చేస్తున్నాడు. నా గదిలోకి కనిపించే లైట్ హౌస్ వెలుగు ఎన్నో వెర్రి ఆలోచనలకు తావిచ్చింది. సూర్యుని ముదురు కిరణం నన్ను తట్టి లేపింది. కాఫీ సేవించి పేపర్ తిరిగేస్తుండగా సెడ్జీ వచ్చాడు. తన జేబులో నుంచి ఒక చిన్న పొట్లం తీసి నా టేబుల్ మీద పెట్టాడు. చూడండి పొట్లంలో ఏముందో. ఆ సొమ్ము నా దగ్గర ఉంచుకోమని చెప్పిపోయాడు పొద్దుటే. ఇదేదో దగులుబాజీ వ్యవహారంలా ఉంది. సేట్జీ అంత స్వచ్ఛంగా మాట్లాడలేదు, కానీ ఆయన మాటల్లోని సారాంశం అది. పొట్లంలోని మంజులత ఎర్ర దుద్దులు. నా ప్రాణం కాస్త చివుక్కుమంది. గడిచిన రాత్రి వారితో అంతసేపు కాలక్షేపం చేయడమే ఆ క్షణిక చాపల్యానికి కారణం. పట్టు కుచ్చులాటి జుట్టు ఎర్ర దుద్దుల మీద పడినప్పుడు ఏదో తమాషాగా ఉండేది. అదేమి అందమని, ప్రత్యేక శోభ అని కాదు. పూచిక పుల్ల బంగారం లేని ఆమె పచ్చటి శరీరం మీద ఆ దేహకాంతిలో, ఆ ముఖవర్చస్సులో ఎర్రదుద్దులు ఒక రకమైన వింత ఆభరణం. సేట్జీ గుప్పెట్లో నుంచి రామ్నాథ్ ఆ దుద్దుల్ని ఏనాటికి
విడిపించలేడని నాకు అనుమానం కలిగింది. వాళ్ళ దుద్దులు వాళ్ళకిచ్చేయండి, వారు మీకు ఇవ్వవలసిన పైకం నేను ఇస్తాను అంటూనే 25 రూపాయల చెక్కు సేఠ్జీ చేతిలో పెట్టాను. సేఠ్జీ తెల్లబోయాడు. నేను ఎందుకు అలా చేస్తున్నానో అతనికి బోధపడలేదు. నేను మర్యాదస్తుణ్ణే, బుద్ధిమంతుణ్ణే, వృద్ధిలోకి రావాల్సిన వాణ్ణే అని సేఠ్జీకే కాదు హోటల్ స్టాఫ్ అందరికీ తెలుసు. అంచేత బక్క చిక్కి ఉన్న ఆ అమ్మాయి మీద మనసు ఉండి నేను ఇలా పూనుకున్నానని ఎవరూ అనుకోలేదు. నిజం కూడా అంతేగా. తృటికాలం తటపటాయించి చెక్కు జేబులో పెట్టుకున్నాడు సేట్. దుద్దులు రామ్నాథ్కి ఇవ్వనా, ఆ అమ్మాయికి పంపించేదా అని అడిగాడు. రామ్నాథ్కి ఇవ్వద్దు, ఇటు నాకు ఇవ్వండి. మారు మాట్లాడక ఆ పొట్లను నా చేతిలో పెట్టాడు సేట్. ఆ ఉదయం వేళ అతనికి లోకమంతా అగమ్య గోచరంగా తోచుంటుంది. దుద్దుల పొట్లం నౌకరు ద్వారా పంపించక నేనే తీసుకువెళ్ళి ఇద్దామనుకున్నాను. పొరపాటే ఏమో, నా వయసు ఇంకా టీన్స్ దాటలేదు. ఒక గొప్ప పనిచేసి అందుకు ప్రతిఫలంగా పట్టుసాలువ నాకు నేనే కప్పుకుందాం అనుకున్నాను. నేను వెళ్ళి తలుపు తట్టకపోతే మంజులత తనకి తానుగా నాకు కబురంపించేదా? నరాలు తోడే బాధతో జీవన అంధకారంలో ఏమయ్యేదో. నాకు కబురు పంపించి ఉండేది కాదేమో, అలా నిశ్చింతగా కళ్ళు మూసేసేదేమో. ఏమంటావు, ఈ కథ చదవలేని మంజు? సంశయిస్తూ నేను తలుపు తట్టేటప్పటికీ మంజులత తలుపు తెరిచింది. తెరిచిన తలుపు అలాగే ఉంచి మంచం మీదకెళ్ళి పడుకుని ఉండ చుట్టుకుపోవడం మొదలుపెట్టింది. రాత్రి కనిపించిన వెలుగు ఆమె మొహంలో లేదు. కళ్ళు గుంటలు పడ్డాయి. బాధతో ముఖం ఎర్రబడింది. కడుపు నులిమేస్తోందంటారే స్త్రీలు, అలాంటి బాధట. మాట చెప్పలేక గిలగిలా కొట్టుకుంటోంది. నాకు కళ్ళ నీళ్లు తిరిగాయి. అలాంటి బాధ నేను అంతవరకు చూడలేదు. ఏం చెయ్యాలో తోచక కుర్చీలో కూలబడ్డాను. 10 నిమిషాలకు తెప్పరిల్లి, తెల్లారిగట్ల 4 గంటల నుంచి ఇలా బాధపడుతూనే ఉన్నా. తప్పనిసరి కనుక ఆయన బయటికి వెళ్ళారు. ఆపద్ బంధువుల్లా వచ్చారు మీరు. హోటల్ నౌకరీ గదివైపు తొంగి చూడటమే లేదు. లోకమే అంతా. ఒక కప్పు కాఫీ తెప్పించి పెడుదురు, గొంతుకు తెడ ఆరిపోతోంది. ఆమె ఇంత స్పష్టమైన తెలుగు మాటల్లో చెప్పలేదు, తమిళం ఇంగ్లీషు కలిపి మాట్లాడింది. వరండాలోకి వెళ్ళి హోటల్ నౌకర్ని ఆజ్ఞాపించగానే వాడు తక్షణం వేడివేడి కాఫీ పట్టుకొచ్చాడు. మంజులత్కి ఆ కాఫీ చల్లార్చి పెట్టి ఇచ్చాను. గడగడా తాగి నిస్త్రాణ వచ్చినట్టు తలగడ మీద తల ఆంచింది. విల్లంబుల్లాంటి కనుబొమ్మల్ని వెక్కిరిస్తున్నాయి ఆమె ఎర్రటి పెదవులు. దుద్దుల పొట్లం ఇంకా నా చేతిలోనే ఉంది. 2 నిమిషాలు గడిచాయో లేదో, నన్ను పక్కకి తప్పుకోమని చేతితో సంజ్ఞ చేస్తూ మంచానికి అవతల పక్కగా తాగిన కాఫీ అంతా వాంతి చేసుకుంది. వాంతి అయినప్పటి నుంచి ఆయాసం ప్రారంభమైంది. గుండెదడ హెచ్చింది. నౌకరు ఆమె వమనం చేసుకున్న చోట బాగు చేసి గదిలో అగరబత్తులు వెలిగించి ఆమెకు మళ్ళా వాంతి వస్తే ఇబ్బంది లేకుండా మంచం పక్కనే బేసి నుంచాడు. 10 నిమిషాలు తిరగకుండా మళ్ళీ వాంతి చేసుకుంది. వాంతి వచ్చినప్పుడల్లా మంచం చివర మోచేతి మీద బలం ఆంచి ముందుకి వంగవలసి వచ్చేది. ఒంట్లో త్రాణ లేకపోవడం వల్ల 3వ సారి డోక్కుంటున్నప్పుడు ఇంచుమించు కింద పడేటంత పని అయింది. ఒక్క అంగలో దూకి ఆమె పడకుండా పట్టుకున్నాను. భుజాలు పట్టుకొని మనిషిని ఆపాను, నడుము పట్టుకు మనిషిని ఆపాను. నాకు ఈనాడు జ్ఞాపకం లేదు. ఆమెను సరిగా పడుకోబెట్టి 5-6 నిమిషాలు ఆ పక్క మీదనే కూర్చున్నాను. మంజులత ముఖం బాగా అలసిపోయింది. 2 కళ్ళల్లో నుంచి నీళ్లు జలజలా కారుతున్నాయి. పిరమిడ్ రుమాలతో ఆ కన్నీటి తుంపర్లు తుడిచి, చాలా బాధపడుతున్నట్టున్నావు, డాక్టర్ని పిలిపిస్తాను అన్నాను. ఆమెను నేను ఏకవచనంలో సంబోధించడం, నన్ను ఆమె మన్నన చేయడం వాతావరణ సృష్టి కోసం చేస్తున్నాను.
మేమిద్దరము మాట్లాడుకున్నది చాలా మట్టుకు ఇంగ్లీష్లోనే, అప్పుడప్పుడు తమిళంలో. వద్దు, మీరు భోంచేసి రండి, సాయంత్రం దాకా నా దగ్గరే ఇక్కడే కూర్చోండి. అప్పుడు ఆమె అరచేతిని నా చేతుల్లోకి తీసుకున్నాను. ఆమె చేతి వేళ్ళు వణికాయి, మళ్ళీ కళ్ళు చెమర్చాయి. డాక్టర్ని పిలుచుకు వచ్చేందుకు నేను వెళ్ళనక్కర్లేదు, ఫోన్ చేస్తే వస్తాడు, ధనరాజు నాకు బాగా తెలిసినవాడే. మీరు వెర్రిని పడకండి, ఏ డాక్టరు నన్ను బతికించలేడు. డిశ్చార్జ్ చేస్తున్నప్పుడు వాళ్ళు హాస్పిటల్లో చెప్పనే చెప్పారు. ఏ తప్పు అయితే చేయకూడదన్నారో ఆ తప్పు జరిగింది. నాకు బతకాలని లేదు, ఎందుకు బతికి? ఆ తప్పేమిటో క్షణకాలం ఆలోచిస్తే గానీ తెలియని వయసు నాది. మంజులత అధరం మీద మెరిసిన చిరునవ్వు వల్ల ఆ తప్పేమిటో తెలిసింది. రామ్నాథ్ మీద నాకు పటరానంత ఆగ్రహం వచ్చింది. కోపతీక్షణత నాకు తెలియకుండానే మొహం మీద కనిపించడం పసిగట్టి ఆ అమ్మాయి అంది, అతని మీద కోప్పడేం లాభం, నన్ను ఎంతగానో ప్రేమించాడు, పువ్వుల్లో పెట్టి పూజించాడు, ఇవి మాకు చెడ్డ రోజులు, అంచేత కష్టాలు పడుతున్నాం. కష్టాలు వద్దు, సుఖాలు మాత్రమే కావాలి అంటే వస్తాయా? వినతండ్రిని నమ్ముకొని ఉన్న ఉద్యోగం వదులుకున్నాడు, తిప్పలు పడుతున్నాడు, అతన్ని చూస్తే జాలేస్తుంది. నా కోసం చదువు మానుకు అన్నగారితో దెబ్బలాడి నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఇటు మా వాళ్ళకి అటు వాళ్ళ వాళ్ళకి దూరం అయ్యాం. భోంచేసి రాకూడదు, నాకు అన్నం సహించింది పూట, మనసు ఎలాగూ ఉంది, డాక్టర్కి ఫోన్ చేసి వస్తాను అని పక్క మీద నుంచి లేవబోతూ ఉండగా నా చెయ్యి పట్టుకుంది మంజుల. మొట్టమొదటిసారి ఆ రోగి స్త్రీ అనే భావన కలిగింది. ఏదో విద్యుత్ నాలో ప్రవహించినట్లయింది. డాక్టర్ నన్ను ఎలానూ బతికించలేడు, హాస్పిటల్లో చెప్పిన మాట అబద్ధం కాదు, నేను చనిపోయేదాకా నా పక్కన ఉండండి, అదే నా కోరిక. రామ్నాథ్ ఏ సాయంత్రానికి వస్తాడో, నన్ను వదిలి వెళ్ళకండి, మీరు నా పాలట దేవుళ్ళ వచ్చారు, నాకు భయమేస్తోంది, ఏవో నల్లగా కనిపిస్తున్నాయి అంటూ వణికిపోతూ వెక్కి వెక్కి ఏడవనారంభించింది. మనిషిని నా వైపుగా తిప్పుకొని వీపు మీద చేయి వేసి బుజ్జగించాను. ఏడవకు మంజు, నిన్ను వదిలి వెళ్ళను, డాక్టర్లు నిన్ను భయపెట్టేందుకు చెప్పుంటారు, నేను పక్కనుండగా ఎంబట్లు నీ దగ్గరకు వస్తారా, నీ ప్రాణానికి నా ప్రాణం ఒడ్డి కాపాడను, భయపడకు, భయమే మృత్యు అంటారు పెద్దవాళ్ళు. నెమ్మది మాటలు చెప్పి కిందకి వెళ్ళి డాక్టర్కి ఫోన్ చేశాను. అరగంటలో ధనరాజు వచ్చాడు. డాక్టర్ పరీక్ష ఇంకా పూర్తి కాకపూర్వమే మళ్ళీ బాధ వచ్చింది ఆమెకి, ఉండలా చుట్టుకుపోయి గిలగిలా కొట్టుకునేది. ధనరాజు మనిషినంతా పరీక్ష చేశాడు, పొత్తి కడుపు, ఊపిరితిత్తులు, నాడి చూశాడు. నన్ను దూరంగా వెళ్ళమని ఆమెని ఏవో ప్రశ్నలు వేశాడు. ప్రస్తుతం ఒక ఇంజెక్షన్ ఇస్తాను, ఇప్పుడు రెండు అవ్వొస్తోందా, సాయంత్రం 6 గంటలకు మళ్ళీ వచ్చి చూస్తాను, బాధని ఓర్చుకోగల శక్తి గుండెకి లేదు, అంచేత రోగి నిద్రపోవడం మంచిది, మత్తు కలిగించే ఇంజెక్షన్ ఇస్తున్నాను అన్నాడు ధనరాజు నాతో. ఏ ఇంజెక్షన్ ఇస్తే నాకెందుకు, కానీ ఆమె బాధ తగ్గాలి. ఆమె అలా బాధపడుతూ ఉంటే రెండు కళ్ళు ఒప్పగించి చూస్తూ కూర్చోలేను. ఇంజెక్షన్ పుచ్చుకుంటూ డాక్టర్తో అంది మంజులత, నిద్రలోనే హాయిగా చనిపోయే మందు ఇవ్వండి, ఈ యమ బాధ నేను భరించలేను, బాధపడకండి అంటూ సూదిగుచ్చాడు డాక్టర్. ధనరాజుని సాగనంపేందుకు వరండాలోకి వచ్చాను. ఎవరా అమ్మాయి అని అడిగాడు అతను. కథ యావత్తు చెప్పాను. పాపం అని నిట్టూరుస్తూ బతకదు అన్నాడు తీర్పు చెప్పినట్టు. అంత గడ్డు వ్యాధ, ఆ అమ్మాయి సంసారానికి పనికిరాదు, ఆ భర్త పశువో మృగమో అయి ఉండాలి. ఆ సంగతి నాకింతకు పూర్వమే తెలుసు చూచాయిగా. నిజంగా బతకదంటారా అమ్మాయి అన్నాను ఆతురుతాగా. నా వ్యాకులత గ్రహించి, అంత మంచితనం మీకు పనికిరాదు, నిన్న నీ పాటికి ఆ అమ్మాయి ఎవరో మీకు తెలీదు, ఇవాళ ఎందుకంత వేదన మీకు ఆమె గురించి, వద్దొద్దు
పసితనం వల్ల బేజారైపోతున్నారు అంటూ నా వీపు తట్టి నిష్క్రమించాడు ధనరాజు. నేను గదిలోకి వచ్చేటప్పటికి ముఖమంతా కళ్ళు చేసుకు చూస్తోంది మంజులత. నౌకరు కొత్త అగరబత్తులు వెలిగించి బేసిన్ కడిగి పట్టుకొచ్చాడు. మూడవ వాంతితో ఆ వాంతులు ఆగలేదు. అడప దడప అవుతూనే ఉన్నాయి. నాలిక పిడిచికట్టుకుపోతోందని మంచినీళ్ళు తాగేది, బుళుక్కును వాంతి చేసుకునేది. వాసన ఇస్తోంది కదూ అనేది మధ్య మధ్య. అలాంటి మాటలు అనవద్దని వారించేవాణ్ణి. గది తలుపు జారలా వేసి ఉండేది. నౌకరు ఉన్నప్పుడు కుర్చీ మీద, నౌకరు లేనప్పుడు మంచం మీద కూర్చునేవాణ్ణి. డాక్టర్ని పంపి గదిలోకి రాగానే, ఏమన్నాడు డాక్టర్ అంది మంజులత. తగ్గిపోతుందన్నాడు. అబద్ధం, నిజమే. ఇంకో పావుగంటలో నీకు నిద్ర పడుతుంది, హాయిగా నిద్రపో. నిద్ర పట్టగానే మీరు వెళ్ళిపోతారా? నేను వెళ్ళిపోవడమా? నిన్ను వదిలి ఎప్పటికీ వెళ్ళను. మంచి పిల్లలా, నిద్రపో అమ్మా అన్నాను ముద్దు చేస్తూ. మా అమ్మమ్మ చనిపోతూ యమదూతుల్ని చూసి గావు కేకలు పెట్టింది. నేను అలా కేకలేసి ఇతరుల్ని భయపెట్టకుండా శాంతంగా చనిపోగలిగితే మీ చేతుల్లో నా ప్రాణాలు వదలనివ్వరు. ఈసారి కన్నీళ్లు నాకొచ్చాయి. ఈ అమ్మాయి చచ్చిపోతుందా? నిజంగానా? ఊరు పేరు తెలియని పరాయి మనిషి సమక్షంలో నా అనేవాళ్ళు ఎవరూ లేని చోట పట్నవాసపు హోటల్ గది నాలుగు గోడలు వెక్కిరిస్తూ ఉండగా ఈ చిన్న పుష్పం నేల కలుస్తుందా? ఏమిటి మానవ జీవితం? మృత్యు ప్రాంగణంలో మేడలు కట్టే మన ఆశలకి ఆవేదనలకి అర్థం ఉందా? ఎంత దేవుళ్ళాడుతాం భర్తృహరి వేమన చెప్పిన పరమసత్యాలు తెలుసుకోలేక. ఆమె ఫాలభాగం మీద చేయి ఉంచాను. పెద్ద జ్వరమేమీ లేదు, కణతలు వేగంతో కొట్టుకుంటున్నాయి. మంజు, నువ్వు బతుకుతావు. నీకు తెలీదు, నువ్వు బతుకుతావు, నా మాట నమ్ము. ఆమె పెదవుల మీద వెలిసిన నీరసపు నవ్వులో ఈ ప్రపంచపు క్షోభలన్నీ ప్రతిబింబించాయి. ఆమె గెడ్డాన్ని నొక్కుతూ ఇంకోసారి అన్నాను, నమ్ము మంజు. అప్పుడే మగత వచ్చేస్తోంది. ఆ అంటూ నిద్రపోయింది. కాస్త కాఫీ టిఫిను ఆగదిలోకే తెప్పించుకు తిన్నాను. మళ్ళీ మరికాసిని అగరబత్తులు వెలిగించాను. డోకుల వల్ల గదికి రోగిష్టి వాసన వచ్చింది. నిద్రపోతున్న ఆమెని పరిశీలనగా ఒక గంట సేపు చూశానేమో. అర్థం పర్థం లేని ఆలోచనలు ఎన్నో మెదడు మీదుగా దొరికిపోయి ఉంటాయి. రామ్నాథ్ని తలుచుకుంటే ఒక్కొక్క క్షణాన జాలి వేసేది, మరొక్కొక్క క్షణాన ఒళ్ళు మండే కోపం వచ్చేది. బుర్ర వేడెక్కడం వల్ల చదువుకోవడానికి పుస్తకం తెరిచాను. పేజీలు సాగితేనా? సాయంత్రం 5 అయింది. తలుపు నెమ్మదిగా లోపలికి తోశాడు వెంకటపతి. చీమ చిటుక్కుమంటే ఆమెకి మెలకువ వస్తుందేమో అన్నట్టు పదిలంగా అడుగులు వేసుకుంటూ మంచం దగ్గరికి వచ్చి కళ్ళు పెద్దవి చేసుకు చూశాడామని వెంకటపతి. ఇద్దరము వరండాలోకి వెళ్ళాం. జరిగినది వెంకటపతికి చెప్పాను. మధ్యన మీకొచ్చి చుట్టుకుందేమిటి ఈ పాపం? అతను అలా నిర్దాక్షిణ్యంగా అనడం మనస్కరించక, అలా అంటారేమిటి? కష్టాలు ఎంతటి వారికైనా వస్తాయి. ఆ మాత్రం ఉపకార బుద్ధి లేకపోతే మనకి మానవులు అనిపించుకునే అర్హత ఏమిటి? రామ్నాథ్ రాత్రికి కూడా వస్తాడో రాడో. మీ ఆవిడ పర్మిషన్ తీసుకుని ఇక్కడ పడుకోకూడదు మీరు ఈ రాత్రి? ఓ నిక్షేపంగా కందకులేని దురద చేమకన్నట్లు మధ్యన మీరు ఇరుక్కున్నారే ఇందులో అని అన్నాను. కానీ మరొకందుకు కాదు, ఆపత్ సమయంలో ఇలాంటివి చూసుకుంటామా? తప్పకుండా వస్తాను. పాపం ఆ అమ్మాయిని రంగుల రామచిలక అన్నా కానీ సీతమ్మ వారు వంటిది. ఆ పిల్లది బతికి పట్టకడితే మనకదే 10,000. నాకు ఆ అమ్మాయి మీద దయారసం ఉందని గ్రహించిన ఉత్తర క్షణంలో వెంకటపతి ధోరణి మారిపోయింది. మంచైనా చెడ్డైనా నడుం కడదామన్నాడు. అతని ఊహ ఎంత దాకా పోయిందంటే రామ్నాథ్ ఇంకెప్పటికీ రాక, ఆ అమ్మాయి దారి తెన్నులేక నా దగ్గర ఉండిపోవలసి వస్తే అది అంత ఇబ్బంది లేదట. అలాంటి అందమైన స్త్రీ ఇంటిని దివ్యజ్యోతిలా వెలిగించగలదట.
వెర్రితల్లు చేసే ఆలోచనల్ని అరికట్టమన్నాను. ఈ రాత్రికి ఆమె బతుకుతుందో బతకదో అని డాక్టర్ చెప్పిన మనిషి గురించి పతి అల్లే కాల్పనిక జగత్తు నీటి పుడుకులాటిదనే ఇంగితం నాకు లేకపోలేదు. కానీ వెంకటపతి నాకంతవరకు కలగని కొన్ని అసందర్భపు ఆలోచనలు నాలో ప్రవేశపెట్టాడు. పుస్తక వ్యక్తులతో కాలక్షేపం చేసే నాకు వెంకటపతి మాటలు జీవిత సుడిగుండాలని జ్ఞాపకం చేసేవి. సంస్కారరీత్యా అతను నాకంటే తక్కువ వాడని తెలిసి ఉన్నప్పటికీ అందుకే టాలరేట్ చేసేవాడినేమో అతన్ని. డాక్టర్ వచ్చాడు. ముగ్గురూ లోపలికి వెళ్ళాం. స్విచ్ నొక్కగానే ఉలిక్కిపడి లేచింది మంజులత. బయట కొద్ది కొద్దిగా చీకటి పడుతోంది. క్షణకాలం మా ముగ్గురిని భయం భయంగా చూసింది. అలా చూస్తావే అన్నాను. నేనింకా బతికే ఉన్నానా అంటూనే గిలగిలా కొట్టుకోవడం మొదలుపెట్టింది. పావుగంట అలా తన్నుకుంది. డాక్టర్ గుండె చూశాడు. మధ్యాహ్నం ఇంకో ఇంజెక్షన్ ఇస్తానన్నవాడు ఇప్పుడివ్వనన్నాడు. 4 పొట్లాలు ఇచ్చాడు. బాధ భరించలేనప్పుడు గంటకి తక్కువ కాని వ్యవధితో ఆ పొట్లాలు వేసుకోవాలన్నాడు. పతిని ఆమె వద్ద కూర్చోబెట్టి డాక్టర్తో వరండాలోకి వచ్చాను. ఏమంటారు? గ్లూకోజు పాలు ఐసు కలిపిన నీళ్లు చెంచాతో మింగుడు పడేటంత వరకు ఇస్తూ ఉండండి. ఇంజెక్షన్ ఇవ్వడానికి గుండె అతి నీరసంగా ఉంది. ఇంజెక్షన్ ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే. రాత్రి 2-3 గంటల లోపున ఆమె చచ్చిపోతుంది. పాదాల కింద గొయ్యి పడ్డట్టు అనిపించింది. ఎంత డబ్బైనా ఆమె కోసం ఖర్చు పెడతాను, ఆమెను బతికించలేరు. మతిలేని మాటలు. మతి ఉన్నవాడు అలా మాట్లాడతాడా? నేను దిగజారిపోవడం కనిపెట్టి ధనరాజు అన్నాడు, మీరు మనసు కలవరు పెట్టుకోకండి. జాతస్య మరణం ధ్రువం. నిన్న సాయంత్రం ఈవేళకు ఆవిడెవరో మీకు తెలీదు. ఎందుకంత కంగారు పడతారు? ఆవిడకు ఆయుర్దాయం ఉంటే బతుకుతుంది. మీరేమీ చేయలేరా? భుజం తడుతూ, కథలు రాసే మీకు డాక్టర్లు మందులిస్తారు కానీ ఆయుర్దాయం ఇవ్వలేరని నేను చెప్పాలా అన్నాడు. ఆమె చనిపోతుందంటారా? బతికి ఉంటే రేపొద్దున్న 7 గంటలకు ఫోన్ చేయండి. బతకతనేగా మీరనేది? ఆ రామనాథ్ ఆమె భర్త ఎక్కడ ఉన్నాడో వెతకడం మన విధిగా? రాములు కట్టేసే వేళకైనా అతను రాకపోతాడా? 12-3 గంటల మధ్య ప్రాణం పోవచ్చు. పాపం ఎవరికెక్కడ రాసిపెట్టి ఉందో కదా. నాకు ముందు వెనకలు తోచలేదు. కళ్ళు చీకట్లు కమ్మాయి. యంత్రం మాదిరి గదిలోకి వచ్చాను. సేడ్చి ఒక కుర్చీ మీద, వెంకటపతి ఒక కుర్చీ మీద కూర్చుని ఆమె అసహాయత గురించి విచారిస్తూ నా ఉదార బుద్ధిని శ్లాఘిస్తున్నారు. మీకు దేవుడు తప్పకుండా మంచి చేస్తాడు అన్నాడు సేడ్జీ నన్ను ఉద్దేశించి. ఆమె ఆ రాత్రి మరణిస్తుందని డాక్టర్ చెప్పిన సంగతి సేడ్జీకి నేను చెప్పలేదు. వెంకటపతి కూడా తెలివిగా దాచాడు ఆ విషయం. కాసేపు రోగాల గురించి, మందుల గురించి మాట్లాడి సేడ్జీ వెళ్తూ గుమ్మం దగ్గర నాతో అన్నాడు, అతను ఆ రామ్నాథ్ ఒట్టి దొగుల్బాజీ, మీరు ఆదుకోకపోతే ఆ అమాయకురాలు ఏమయ్యేది? తెల్లారేటప్పటికీ ఆమె కష్టాలు తీరుతాయి కాబోలు. ఈ దుర్భర జీవన నాటకానికి తెరపడుతుంది కాబోలు. అవమానాలు, చిన్న చూపులు, యాచనలు లేకుండా ఈ తమస్సాంధ్రపు ఆవలి తీరం చేరుతుంది కాబోలు. ఏమో, వెంకటపతి భోంచేసి వచ్చేందుకు వెళ్ళాడు. సాయంత్రం 7 అవుతోంది. ఆమె పక్కలో కూర్చుని పట్టుకుచ్చులాంటి జుట్టు నిమురుతున్నాను. నిన్నటి సాయంత్రం నాకు ఈమె లేదు. రేపు సాయంత్రం నాకు ఈమె ఉండదు. తెల్లవారే లోపున ఈ పసిడి దేహంలోని పరమాయువు మాయమవుతుందా? 2 చెక్కిళ్ళు మృదువుగా స్పృశిస్తూ చూపుడు వెలుతో నుదురు మీద రాస్తూ, మంజు నీకు బతకాలం లేదు అని అడిగాను. ఎందుకు బతకడం? నా కోసం? నేను మీకెందుకు? ఎందుకో నాకు తెలీదు. నువ్వు బతకాలి, బతికి తీరాలి. నా కోసం నువ్వు బతకాలి.
ఎందుకు నడక్కు? నా కంఠం రోదన స్వరంతో వణికింది. ఆమె కళ్ళలో కొత్త లోకాలు వెలిగాయి. చెక్కిల మీద ఉన్న నా చేతిని తన చేతిలోకి తీసుకుని చెంప మీద పెట్టుకు ఆ చేతిని బంధిస్తున్నట్టుగా ఒక పక్కకు వెరిగింది. మధ్యాహ్నం భోజనం చేయలేనట్టు ఉంది, తొందరగా భోంచేసిరండి. ప్రేమించే స్త్రీలు అన్నపానాదుల గురించి ఒకటికి 4 సార్లు కనుక్కుంటారని ఆనాడు నాకు తెలీదు. భోంచేయాలని లేదు, వద్దు, ఒళ్ళు చెడిపోతుంది, నౌకరిని ఇక్కడ ఉండమని మీరు వెళ్ళిరండి అంటూ గెడ్డం పట్టుకుంది. మా ఇద్దరి మధ్య మాతోటే సమసిపోవలసిన చనువు వస్తోంది. ఆ చనువులోని అంతరార్థం మా ఆత్మలకే తెలుసు, లోకానికి తెలీదు. పొద్దున్న చనిపోతానని తను భయపడింది. ఈ పూట డాక్టర్లు చెప్పడం వల్ల చనిపోతుందని నేను భయపడుతున్నాను. నేను భోంచేసి వచ్చే వేళకి మంజు మొహానికి చేతులకి పౌడర్ రాసుకు పడుకొనుంది. పొద్దుటినుంచి అక్కర్లేకపోయిన పౌడరు ఇప్పుడు ఎందుకు కావాల్సి వచ్చిందో. మీరు వెళ్ళిన తర్వాత ఒక వాంతి అయింది, మళ్ళీ నొప్పి వచ్చేటట్టుంది. గ్లూకోజ్ వాటర్ తాగావా? తాగడం చేతనే వాంతి వచ్చింది. పౌడర్ ఎందుకు రాసుకున్నావు? లవెండర్ కూడా రాసుకోవాలనిపించింది, కానీ సీసాలో లేదు. వద్దంటున్నా నా గదిలో నుంచి లవెండర్ సీసా తీసుకువచ్చి ఆమెకిచ్చాను. బట్టలు మెచ్చల్లుకుంది. వెంకటపతి ఏమనుకుంటాడు? ఎవరాయనా? ఇందాక వచ్చిన స్నేహితుడు. మళ్ళీ వస్తాడా ఆయన? రాత్రి మనకు సాయంగా ఇక్కడే పడుకుంటాడు. బయట మడత మంచం వేయించి పడుకోమనండి. పాపం ఆయన్ని కూడా శ్రమ పెట్టడం ఎందుకు? ఇంత తెలివిగా మాట్లాడుతున్న మనిషి రాత్రి 2 గంటల్లోపున ఎలా చనిపోతుంది? ధనరాజ్ చెప్పాడు ఆమె చావు అమాంతం వస్తుందని, మాట్లాడుతూ మాట్లాడుతూ కొలాప్స్ అవ్వచ్చునని. బహుశా మనసులో ఆమెకి దృఢంగా తెలుసునేమో చచ్చిపోతానని. వెంకటపతి వచ్చాడు. అతడు బీడీ కాల్చుకుంటూ బయట మంచం మీద పడుకున్నాడు. 10 నిమిషాలు, 1/2 గంట. మగత నిద్రపోతూ లేస్తోంది మంజులత. రామ్నాథ్ వచ్చినా ప్రమాదం లేదని, తన పక్కలో అలా కూర్చుని ఉండవలసిందని నిష్కర్షగా చెప్పింది. నౌకరు వెంకటపతి మంచం పక్కనే పడుకున్నాడు. 9 అయింది, 10 అయింది. భర్త అయిపు జాడా లేదు. వద్దని మారాం చేస్తున్నప్పటికీ 10 పావుకి కాసిన గ్లూకోజ్ నీళ్లు పట్టాను, తాగింది. ఏదో భయం భయంగా ఉందంది. నాకు మనసులో దుడుకుగానే ఉంది. మేకపోతు గాంభీర్యం చూపెట్టాను. గదిలో 100 క్యాండిల్ బల్బు వెలుగుతోంది. కిటికీలను చూసి భయపడుతుందని కిటికీ తలుపులు వేశాను. ఎలక్ట్రిక్ పంక టక్ టక్ మంటోంది. అగరుధూపం మత్తు కొద్దిగా తగ్గింది. చంద్రోదయం అయితే గానీ చావరటగా మళ్ళీ ఈ మాటలు మాట్లాడుతుందని నేను అనుకోలేదు. మనసులోంచి ఆ భయోత్పాతం ఆమెకు పోలేదు. నీకేమీ ప్రాణాపాయం లేదని డాక్టర్ చెప్పాడు. మీకు అబద్ధమైనా చెప్పి ఉంటాడు, లేదా ఆయన కాపాటి తెలుసుకునే శక్తి అయినా లేకపోవాలి. నాకు చావు ఎలా వస్తుందో నాకు తెలుసు. టపేయమని గుండె ఆగి మరణిస్తానట. బాధ రాబోయే ముందు కానీ, బాధ తీరిన 10-15 నిమిషాల్లో కానీ ఆ పని జరగవచ్చు. మంజు, నువ్వు బతుకుతావు, నీకు తెలీదు అంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాను. ఆ రోగిష్టి మనిషి అదోలా నవ్వుతూ, నన్నెందుకు ముద్దు పెట్టుకున్నారు? తప్పు కాదు అంది. తప్పు లేదు, గిప్పు లేదు అంటూ ఆమె వెన్నెముక మీద చేతి వేళ్లతో హార్మోనియం వాయించాను. అయ్యో, నా మీద మీకు ఈ మమకారం ఎందుకు అని దీనంగా భూదేవిలా వాపోయింది. 11 అయింది, భర్త రాలేదు. వెంకటపతి మాటలు జ్ఞప్తికొచ్చాయి కానీ మంజుని శిరీష పుష్పంలా ధరించగల ధైర్యం నాకొచ్చింది అమాంతం. రామ్నాథ్ వస్తాడు వచ్చిన వాళ్లలో జత, రాడు పోయిన వాళ్లలో ఒకడు. మంజు ఈ ఉపద్రవం నుంచి దాటితే ఆమె గురించిన సమస్తం నేను చూసుకుంటాను.
12:20 ఇరవై నిమిషాలు ఉందనగా ఉలిక్కిపడి లేచి నా ఒళ్ళో తలపెట్టుకు పడుకుంది. పట్టుకుచ్చులాటి జుట్టుని గోళ్లతో దువ్వుతూ లాలిస్తున్నాను. మళ్ళీ కాస్త కునుకు పట్టింది ఆమెకి. 12:05 ఒక్కసారి కెవ్వును కేకపెట్టింది. పక్క గదుల్లో వాళ్ళు పరిగెత్తుకు వస్తారనుకున్నాను కానీ రాలేదు. ఆఖరికి వెంకటపతికి కూడా మెలకు రాలేదు. కడుపు నరాలు తోడేస్తున్నాయి. ఈ గదంతా గిరగిరా తిరుగుతోంది. ఇంత చీకటిగా ఉందేమి? మంజులత మన లోకం నుంచి వెళ్ళిపోతున్నట్టుంది. గదిలో అంత పెద్ద దీపం వెలుగుతూ ఉండగా చీకటేమిటి? ఆమెని దిండు మీద పడుకోబెట్టి వెంకటపతిని లేపనా? అతను మాత్రం ఏం చేయగలడు? ఈ అపూర్వ బాంధవి మరణం నా చేతుల్లో ఉందా? పెద్ద పెట్టును ఏడుపొచ్చింది. ఏడవలేను. ఒళ్ళు జల్దరించింది. మంజు అన్నాను నెమ్మదిగా. ఏమిటండి కలవరిస్తున్నావు? కలవరింత కాదు, ఏదో అయోమయంగా ఉంది. నన్ను వదిలి వెళ్ళకండి. నువ్వు నా మంజువి, నా కోసం బతుకుతావు. నిన్ను నేను బతికించుకుంటాను. ప్రేమలో అమృతానికి ఉండే గుణం ఉందన్నారు. అంచేత నువ్వు బతక్క తప్పదు. ఆమె బతికింది. సులువుగా ఒక్క మాటలో ఆ సంగతి ఈనాడు చెప్తున్నాను కానీ ఆనాడు తెల్లవారుజాము 4 గంటల దాకా ఎంత బాధపడింది మంజు. విలవిల తన్నుకునే ఆమె పాంచ భౌతిక శరీరాన్ని చూసి నేనెంత ఏడ్చాను. బాధలు, కన్నీళ్ళు కాలం అనే మహార్ణవంలో కలిసిపోతాయి కదా. నా మంజు నా కోసం మృత్యువుతో హోరాహోరిని పోరాడింది. ఎంత అహం! నా మంజు నా కోసం. మంజు నేను జీవితంలో కలుసుకోం. కలుసుకోకపోయినప్పటికీ ఎంత అహం! మర్నాడు పొద్దున ధనరాజ్ మంజులత బతకడం మిరకిల్ అన్నాడు. ఆ సాయంత్రం ఆమెకింక ప్రాణభయం లేదన్నాడు. ప్రాణాపాయ స్థితి దాటిన తర్వాత ఎర్రదుద్దులు ఆమె చేతిలో పెట్టాను. ఇవి మీకెలా వచ్చాయి? ఇవి ఇద్దామనే నిన్న పొద్దున మీ గదిలోకి వచ్చి జన్మ జన్మలకి మరుపురాని అనుబంధం ఏర్పాటు చేసుకున్నాను. మంజులత నీరసంగా కాక శృంగారాన్ని వలకబోస్తున్నవింది. రామ్నాథ్ రాడాయిక అన్నాను. నేను అడగకూడని ప్రశ్నే, కానీ అడక్క తప్పదు. వస్తాడు, ఈ సాయంత్రం తప్పకుండా వస్తాడు. ఆమె చెప్పినట్టుగానే సాయంత్రం వేళ రామ్నాథ్ వచ్చాడు. భార్యాభర్తలు ఏమి మాట్లాడుకున్నారో తెలియదు కానీ కన్నీళ్లతో నాకు కృతజ్ఞత తెలిపాడు. మరుసటి ఉదయం అతను బెంగళూరు వెళ్ళాడు. ఆ సంగతి డాక్టర్ వచ్చినప్పుడు మంజులత చెప్పేదాకా నాకు తెలియదు. ఎప్పుడొస్తాడు? రేపే వస్తానన్నాడు. రాగలడో రాలేడో. మా బ్రదర్కి టెలిగ్రామ్ ఇవ్వండి, మా వాళ్ళింటికి వెళ్ళిపోతాను. ఇక్కడ ఉండకూడదా? మీకు తెలీదు, చిన్నతనం. అలా అన్నందుకు కాసేపు అలిగాను. చటుక్కున జ్ఞాపకం వచ్చి దుద్దులేవి అన్నాను. ఇవ్వలేదు, తలగడ కింద దాచాను. మీరు సేట్జీ దగ్గర నుంచి తీసుకున్నట్టు అతనికి తెలీదు. మంజులత 4 రోజుల్లో ఎంతో చనువైంది. నాతో చిన్నపిల్ల మాదిరి ఆడుకునేది, నన్ను ఆడించేది. స్త్రీ మనసివ్వడం అంటే ఏమిటో అంతవరకు పుస్తకాల్లో చదివానే కానీ అనుభవంలో తెలీదు. మంజులతకి జుట్టు దువ్వడం, పౌడర్ రాయడం నా డ్యూటీస్. సాయంత్రం 5 అవుతుంది. పక్క డాబా మీద 16-18 ఏళ్ల అమ్మాయి తమ్ముడు గాలిపటం ఎగరవేస్తోంది. మంజులత డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుని ఉంది. నేను పక్కన నించుని ఆమె మొహం మీద యార్డ్లీస్ మెత్తుతున్నాను. గాలిపటం ఎగరవేస్తున్న అమ్మాయిని చూపి మంజులత చటాలను అడిగింది. అలాంటి అందమైన పిల్లని మీరు పెళ్లి చేసుకోకూడదు? నీకంటే అందంగా ఉందా అమ్మాయి? మంజులత కన్నీళ్లు అద్దంలో నుంచి కనిపించాయి.
ఇట్టే వెనక్కి తిరిగి నా చెంపలు తన చేతుల్లోకి తీసుకు నన్ను దగ్గరికి రమ్మని ముద్దెట్టుకుంది. బతుకు పండినట్లనిపించింది. పుష్కరం గడిచిన ఆ ముద్దు గురించిన జ్ఞాపకం జీవితానికి పరిమళం ఆపాదిస్తోంది. ఆమె పాదాల దగ్గర కూర్చొని ఒళ్ళో తలపెట్టుకున్నాను. మీ రుణం ఈ జీవితంలో నేను తీర్చుకోలేను. మనకి జన్మలనేవే ఉంటే మరొక జన్మలో కలుసుకోకపోం. ఈ జన్మలో నేను మీకు పనికిరాను. ఏ రుమాలతో నా కన్నీళ్లు తుడిచారో అది నాది. ఈ ఎర్రదుద్దులు మీవి. మీరెవరిని పెళ్లి చేసుకుంటారో ఆమెకి ఇవి ఇవ్వండి. రేపు మా బ్రదర్ వస్తాడు. ఈ ఒక్కరోజు మనం కన్నీళ్లతో గడపవద్దు. అడవి పిట్టల నేను మీ దగ్గరికి వచ్చి వాలాను. అలానే వెళ్ళిపోతాను. బాధపడకుండా నన్ను నవ్వుతూ రైలెక్కించండి. నేను మీకు తగనని మీకు తెలుసు. కానీ బంధన వదుల్చుకోలేక బాధపడుతున్నారు. మంజులత నిజం చెప్పినప్పటికీ ఆమె మాటలన్నీ నేను ఒప్పుకోలేకపోయాను. నా పిరమిడ్ కర్చీఫ్ తాను తీసుకుని ఎర్రదుద్దులు నా చేతిలో పెట్టింది. మనుషులమే విడిపోతున్నప్పుడు చిహ్నాలు మాత్రం ఎందుకన్నాను. నవ్వి ముక్కు పట్టుకు లెంపలు వాయించింది. స్త్రీ సహజమైన చాతుర్యం వల్ల రైలు దగ్గరికి వెళ్లే వరకు తన కొంగుని కట్టుకు తిప్పుకుంది నన్ను. రైలుకింకా 20 నిమిషాల టైం ఉంది. బ్రదర్ సామాను సర్దుకుని పెట్లో కూర్చున్నాడు. నేను మంజులత ఇంజన్ చివరిదాకా నడుచుకుంటూ పోయాం. సాయంత్రం నేను ప్రజెంట్గా ఇచ్చిన తెల్లచీర కట్టుకుంది. ఊదా జాకెట్ వేసుకుంది. జుట్టు అందంగా దువ్వుకు నాజూకుగా లేత తమలపాకులా కనిపిస్తోంది. మనుషుల రద్దీ లేని చోట నుంచున్నాం. నేను మిమ్మల్ని వదిలి వెళ్ళలేకుండా ఉన్నాను. కానీ వెళ్ళక తప్పదు. కంటి ముత్యాలు మెరిశాయి. దగ్గరికి తీసుకునేందుకు అది జనసమ్మర్దం గల ప్రదేశం. మీరు చేసిన దానికి నేను మీకు ఏమీ ఇవ్వలేకపోయాను కదా. నాలోని పురుషుడు నిద్రించాడు. ఆమె ఆత్మ నిజస్వరూపం గోచరమైంది. ఛీ, అలా అనుకోకు. నువ్వు ఎక్కడో అక్కడ సుఖంగా ఉండాలి. మంజుని నేను బతికించుకున్నాను. జన్మ జన్మలకి ఇది నా మంజుయే. బాగా వెలుగులోకి వచ్చేదాకా చెట్టాపట్టాలు వేసుకుని నడిచాం. హృదయావేదనని మరుగుపరచ ప్రయత్నించే మా తెచ్చుకోలు నవ్వులు వర్షం పడ్డ తర్వాత కాసిన ఎండలాంటివి. బ్రదర్ వెర్రిగా చూస్తున్నప్పటికీ రైలు కదిలేదాకా మంజు చెయ్యి నా చేతిలో ఉంది. మంగళూరు మెయిల్ మా ఇద్దరి చేతులు విడదీసింది. అందుకనే నాకు మంగళూరు మెయిల్ అంటే అంత కోపం. మంజులత ఏమైందో నన్ను అడక్కండి. దేవదాసులోని పార్వతి ఏమైందో శరత్బాబు చెప్పలేకపోయినట్టే నేను చెప్పలేను. నా మంజులత పార్వతి అంత గొప్పది కాదు. చెప్పలేకపోవడానికి ఉదాహరణగా మాత్రమే ఆ ప్రసక్తి తెచ్చాను. పుష్కరం గడిచింది. మంజులత ఈనాడు ఒక స్మృతి. ఆ స్మృతిని ఉన్నదున్నట్టుగా కాగితం మీదకెక్కించాను. మీరు చదివారు. ఒక్క విషయం, నా భార్య చెవులుకున్న ఎర్రదుత్తులు నిజానికి మంజులతవి. ఇది మంగళూరు మెయిల్ కథ. వారిద్దరి మధ్య వారితోటే సమసిపోయిన చనువు అది. ఆ చనువులో అంతరార్థం వారి ఆత్మలకే తెలుసు, లోకానికి తెలియదు. కానీ వారి ఆ సాన్నిహిత్యానికి జ్ఞాపకంగా నిలిచిపోయాయి ఆ ఎర్రదుద్దులు కదా. ఇది ఈసారికి. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.